ఇక బీఆర్ఎస్ పార్టీకి ఖమ్మంలో భారీ షాక్ తగిలింది. ఖమ్మం నగరమేయర్ నీరజ్ అధికార పార్టీలో చేరారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమక్షంలో ఆమె కాంగ్రెస్లో చేరారు. తుమ్మల ఆమెకు కండువ కప్పి పార్టీలకి సగౌరవంగా ఆహ్వానించారు. మేయర్తో పాటు మరో ఇద్దరు బీఆర్ఎస్ కార్పొరేటర్లు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇక బీజేపీ ఉత్తరాదిన బలహీనం కావడంతో దక్షిణాదిన పాకవేళనే ప్రయత్నం చేస్తుందని, పక్కంలో తెలంగాణ మధ్య ప్రజల మధ్య ద్వేషాలు రచించి గెలవాలని చూస్తుందని మంత్రి తుమ్మల అన్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ ప్రజలను అందరినీ సమానంగా చూసుకుంటుందని, బడుగు బలహీన వర్గాలకు మేలు చేసే కాంగ్రెస్ పార్టీ అనని అన్నారు. ఖమ్మంలో కాంగ్రెస్ విజయం కోసం అందరూ కృషి చేసేయాలని పిలుపునిచ్చారు. పార్టీని మరింత బలోపేతం చేసుకుంటూ మొన్న అందరి దయ వల్ల, కష్టపడ్డటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల దయ వల్ల, ఆడ శ్రమ వల్ల కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు. దాన్ని పటిష్టవంతంగా ఈరోజు మెజారిటీ పార్లమెంటు స్థానాలు రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మనం గెలిస్తే, రేపు రాబోయే కేంద్ర ప్రభుత్వం ఈనాడు జరిగినటువంటి రెండు ఫేజుల్లో కూడా ఇండియా కూటమి పోటాపోటీగా ఫస్ట్ ఫేజ్లో అయితే మెజారిటీ సీట్లు వస్తాయని చెప్పి విశ్లేషకులు చెబుతున్నారు. ఉత్తర భారతదేశంలో చాలా మార్పు కనపడతా ఉంది. అందుకనే బీజేపీ పార్టీ దక్షిణ భారతం మీద గురిపెట్టి దక్షిణ రాష్ట్రాల్లో ఎట్టి పరిస్థితుల్లో బీజేపీ స్థానాలు పెంచుకోవాలని, తద్వారా మళ్ళీ ఇప్పుడు కూడా మన ఖమ్మాన్ని సుందరంగా తయారు చేయాలనే ఉద్దేశంతో పెండింగ్లో ఉన్న వర్క్స్ అన్నీ ఆయన నాయకత్వంలో పనిచేయాలనే ఉద్దేశంతో ఈ పార్టీలోకి రావటం జరిగింది. తప్పకుండా అవన్నీ కూడా చేస్తాను. 3 సంవత్సరాల నుంచి కూడా నేను ఎప్పుడూ కూడా అవినీతి లేకుండా నిజాయితీగా, 3 సంవత్సరాల నుంచి రేపు 7వ తారీఖు 3 సంవత్సరాలు అవుతుంది, నిజాయితీగా పనిచేశాను. ఇప్పటి వరకు ఎవరికి ఏ అరవర్కలు లేకుండా మా కార్పొరేటర్స్తో కూడా పార్టీలకు అతీతంగా